ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఇది ప్రకృతి అమ్మ సృష్టించిన అందం. ఎంతసేపు కూర్చున్నా తనివి తీరని ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక ఆకృతిలో సహజంగా ఏర్పడిన కొండలు, కొండల మధ్యలో ప్రవహించే కృష్ణమ్మ బర్డ్ ఐలాగా కనిపించే అద్భుతమైన దృశ్యం. ఫోటోషూట్కి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. శ్రీశైలం మొత్తం టూర్లో కూడా మనకి ఆహ్లాదకరంగా మనసుకి దగ్గరగా ప్రకృతిని ఆస్వాదించే అద్భుతమైన ప్రదేశం. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. కొండపై నుంచి దిగేస్తున్నాం కదా, శ్రీశైలం ప్రాజెక్ట్ దాని విశేషాలు హిస్టరీ అంతా కూడా తెలుసుకున్నాం కదా. ప్రతిదీ నిన్ను లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, టూర్ గైడ్ ప్లేలిస్ట్ ఉంటుంది, మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయండి. ప్రకృతితో మమేకమైన క్షణాలు మీరు కూడా ఫీల్ అవ్వండి. ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నామో ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చండి, ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పరిచిన అందం, అమ్మ రూపుదిద్దిన ఒక సహజమైన అద్భుతం. అక్కడికి వెళ్తూ ఉన్నామో అదే ఆక్టోపస్ వ్యూ పాయింట్. వెళ్లే దారిలో మరి ఆకలి గట్రా వేస్తుంది కదా, ది బెస్ట్ ప్లేస్ అండి శ్రీ వెంకటేశ్వర మెస్ అని చెప్పి మనకి చెక్ పోస్ట్కి చాలా దగ్గరుంటుంది. దోమలపెంట వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది, ఈ మెస్ దాటిన తర్వాత మనకి చెక్ పోస్ట్ వస్తుందన్నమాట. శ్రీ వెంకటేశ్వర మెస్ బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా బాగుంది, ఐస్ క్రీమ్ కూడా బాగుంది. ఫుడ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, కట్టెల మీద వండారు. అబ్బా ఆ రుచి, ఇంకా మీకు తెలిసిందే కదా కట్టెల మీద చేస్తే ఎలా ఉంటుందో, మన ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో అంతకు మించి ఉంది. చాలా బాగా నచ్చింది. కరెక్ట్గా ఆకలి టైంకి వెళ్ళాము, షూట్ చేయలేదన్న విషయం కూడా నాకు గుర్తులేదు, తినేసి బయటకు వచ్చాక గుర్తొచ్చింది. అంత మైమర్పించలే ఉందన్నమాట రుచి, జెన్యున్గా చెప్తున్నాను, తప్పకుండా వెళ్ళండి. ఐస్ క్రీమ్ అయితే అల్టిమేట్ అని చెప్పచ్చు. ఐస్ క్రీమ్ వాళ్ళు చేసేదేంటి అనుకుంటున్నారేమో, దానికి తగ్గట్టుగా మెయింటైన్ చేస్తున్నారు చూసారా, అది మాత్రం చెప్పుకోవాల్సిన విషయమే. దొరకని ప్లేస్లో ఒక యునిక్ వేలో చాలా చాలా అద్భుతంగా చేశారు చూసారా. నేను మర్చిపోలేకపోతున్నాను, మన ప్రయాణం అయితే సాగిపోతూనే ఉంది, నేను ఇంకా ఫుడ్ గురించి చెప్తూనే ఉన్నాను. అదే అంటారు, మనం ఏం చేసినా కూడా చాలు అని అనిపించుకోలేమంట, కానీ ఒక్క అన్నం పెడితే మాత్రం మనస్ఫూర్తిగా చాలు అని వాళ్ళ ఆశీర్వాదాలు ఇస్తారు. సో ఆయన పెట్టిన ఫుడ్ ఇంకా మాట్లాడిస్తుంది అంటే ఆయనకి ఇలాంటి సంతృప్తికరమైన భావాలు ఎంతోమంది ఇచ్చుంటారు కదా. మనం మనస్ఫూర్తిగా చేసే పని ఏదైనా కూడా అందరూ మెచ్చుతారు, దానివల్ల మనకి 10 రెట్లు ఏదో ఒక రూపంలో వెనక్కి రిటర్న్ వస్తుంది అనడంలో ఇదే సాక్ష్యం. కృతజ్ఞత భావం అనేది ఆయనకి కలిసి వచ్చేలా చేస్తుంది, వృద్ధిలోకి వచ్చేలా చేస్తుంది. భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తుంది. భక్తి మార్గంలో ఉన్నాం, ఆ మార్గం నుంచి వెళ్తున్నప్పుడు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రయాణాన్ని ముందుకు సాగించేస్తూ ఉన్నాం. అడవి గుండా సాగే ప్రయాణం దోమలపెంట నుంచి ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్ల దూరంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనేది వస్తుంది. ఆ చెక్ పోస్ట్ కూడా దాటిన తర్వాత మనకి ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనేది కనపడుతుంది. అదే శ్రీశైలం నుంచి అయితే మనకి 34 కిలోమీటర్లు వస్తుంది ఈ ప్రదేశాన్ని చేరుకోవడానికి. అండ్ మున్నానూర్కి ముందర అనమాట, 42 కిలోమీటర్స్ ముందర మనకి ఈ ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనేది కనపడుతుంది. సో ఈ ప్లేసెస్ నుంచి కనుక మీరు వస్తుంటే ఆ ప్రకారం ప్లాన్ చేసుకోండి. ఈ దారంతా కూడా మనకి హైదరాబాద్ శ్రీశైలం హైవే రూట్లో సాగుతూ పోతుందన్నమాట. అడవి గుండా సాగే ప్రయాణం అద్భుతమైన అనుభూతిని మనకి కలుగ చేస్తుంది. రాత్రిపూట ఎలా ఉంటుంది అనేది ఈ ప్రదేశం మొత్తం కూడా నేను మీకు చూపించాను. ఇప్పుడు డే టైంలో ఎలా ఉంటుంది అనేది కనపడుతుంది కదా. ఇంతటి ఆహ్లాదకరమైన ఇంత దట్టమైన అడవి అయితే ఎక్కడా ఉండదు. నల్లమల అడవి అంటేనే ఎంతో దట్టంగా ఉండి ఎవరు అసలు కనపడరేమో అనే ఇదిగా ఉంటుంది. ఒక్కసారి మనం అడవి లోపలికి ప్రవేశించామంటే గనక ఒకళ్ళకి ఒకళ్ళు కనపడరు అనే రీతిగా ఒక రోడ్డు మాత్రమే మనకి కనపడుతుంది అనే దట్టమైన అడవి ఏదైనా ఉంది అంటే అది నల్లమల అడవి అని చెప్పచ్చు. అందంగా సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ప్రకృతి వాతావరణాన్ని తప్పకుండా ఆస్వాదించాల్సిందే.
సైలం హైవే రూట్ నుంచి శ్రీశైలం నుంచి వస్తుంటే కనుక లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అదే హైదరాబాద్ నుంచి వస్తుంటే కనుక మీకు రైట్ సైడ్లో కనపడుతుంది ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనేది. ఎంటర్ అవ్వగానే మనకి టికెట్ తీసుకోవాలి. లోపల ఎంట్రీ వచ్చి 10 రూపీస్గా ఉంది. అండ్ వెహికల్ ఛార్జెస్ వచ్చేసి బైక్ అయితే 20 రూపీస్, కార్కి అయితే 50 రూపీస్, అట్లా ఉందన్నమాట. సో అది కూడా తీసేసుకొని మనం ముందరికి వెళ్ళిపోతే మట్టి రోడ్ కనపడుతుందన్నమాట. ఎర్రగా మట్టి రోడ్ అంటే ఎర్రమట్టి ఈ రోడ్ కనపడుతుంది. ఈ వే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం అడవిలో వెళ్తున్న ఫీల్ వస్తుందన్నమాట. అటు ఇటు చూస్తూ ఉంటే ఎటువైపు నుంచి జంతువులు వచ్చేస్తాయా అనే ఫీల్ అనేది ఈ అడవి మొత్తంలో మనకి ఇక్కడ కలుగుతుంది. యాక్చువల్గా వస్తూ ఉంటాయంట ఇక్కడ, ఎందుకంటే ప్రదేశం కొంచెం నిర్మానుష్యంగా ఉంటుంది. చాలామందికి తెలియని ప్రదేశం అని చెప్పచ్చు ఇది. చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. సో వెళ్ళి మనం రిటర్న్ అవడానికి కూడా చాలా త్వరగా అయిపోతుంది విజిట్ అనేది, ఎందుకంటే జనసంద్రోహం అనేది అంత ఎక్కువ ఇక్కడ కనిపించదు. ఎవరో తెలిసిన వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆక్టోపస్ జంగిల్ క్యాంప్ కూడా ఉంది. ఇది యాక్చువల్గా మే నెలలో మాత్రమే ఉంటుందంట. మే 1st నుంచి 1 మంత్ కండక్ట్ చేస్తారంట. ఆ మంత్ మాత్రమే మనకి క్యాంపింగ్కి ఇక్కడ ఉండడానికి వీలు కుదురుతుంది. సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు అలౌ చేయరు, ఓన్లీ మే మంత్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరైనా క్యాంపింగ్ చేయాలి అనుకుంటే కనుక మే మంత్లో 1st వీక్ నుంచి మీరు ప్లాన్ చేసుకుని రండి. అండ్ టికెట్స్ వచ్చేసి ఆన్లైన్లో ఇస్తారు. టికెట్ ఫేర్ వచ్చి 1500 రూపీస్ కరెంట్ టైంలో ఉంది. వాళ్ళు టెంట్ ఇస్తారు, బెడ్ ఇస్తారు, ఫుడ్ అయితే ఇవ్వరు. అండ్ కుక్ చేయడం అనేది ఇక్కడ అలౌ చేయరు, బికాస్ చెప్పినట్టుగా వాతావరణాన్ని పాడు చేయకుండా జంతువులు అవి మీదకి రాకుండా ఉండడానికి వాళ్ళైతే ఫుడ్ అలౌ చేయరు. ప్లాన్ చేసుకుంటే ఫుడ్ కూడా ముందరే ప్లాన్ చేసుకుని ఆ ప్రకారం ఇక్కడ క్యాంపింగ్కి రండి. ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఇలా కనపడిన దగ్గర నుంచి మనం 2 మినిట్స్ అలా నడుచుకుంటూ ముందరికి వెళితే అద్భుతమైన దృశ్యం, మనసు కళ్ళు రెండు తిప్పలేని ప్రపంచం అని చెప్పచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది. వెళ్ళే దారిలోనే చక్కగా కూర్చోవడానికి, ఎక్కువ సమయాన్ని మనం స్పెండ్ చేయడానికి చాలా అనువుగా ఉంది ఈ ప్రదేశం. అయితే చూసారు కదా, అందంగా సహజ సిద్ధంగా వాటంతటా అవే ఏర్పడిన అద్భుతమైన ఆక్టోపస్ లాంటి కొండలు. ఆ కొండల మధ్యలోనే మనకి కనపడుతుంది కృష్ణానది పారే ప్రవాహం. ఇలా కొండల మధ్యలో మనం చూస్తున్న నది ఏంటంటే ఒక బర్డ్ ఐ లాగా కనపడుతుందన్నమాట. అలా సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు ఒక ఎత్తు అయితే ఆ నీటి ప్రవాహాన్ని చూస్తున్నప్పుడు మనకి ఒక వింత అనుభవం అనేది కనపడుతుంది. ఆ అనుభవం అలా మనల్ని కట్టిపడేస్తుందన్నమాట. చాలా చాలా అద్భుతమైన దృశ్యం, తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక టైంలో ఇక్కడికి వచ్చి ఈ దృశ్యాన్ని ఆస్వాదించాలి. డెఫినెట్గా ఈ వీడియో అయితే తెలియని వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఫోటోషూట్ చూశారు కదా, ఎక్కడ నుంచున్నా అది ఒక క్యాప్చరింగ్ మూమెంట్ లాగా కనపడుతుంది. అండ్ ఇంకొక విషయం మనం తప్పకుండా చెప్పుకోవాల్సింది ఏంటంటే పార్కింగ్ విషయం అన్నమాట. మనం పార్క్ చేసుకోవడానికి చాలా అనువుగా ఈ ప్రదేశం అనేది ఉంటుంది. అక్కడ ఇక్కడ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. వచ్చే దారిలో కూడా వెహికల్స్ అవి చూశారు కదా, చక్కటి వాతావరణం. ఆ వాతావరణానికి తగ్గట్టుగా మనం రాగానే పార్కింగ్ ప్రాబ్లం అని ఇవన్నీ లేకుండా వస్తూ ఉన్నప్పుడే వెల్కమింగ్ మోడ్లో ఉంటుంది ఈ ప్లేస్ అనేది. ఇలా ఎంతో అద్భుతంగా మనల్ని చూస్తూ ఉండిపోవాలి, అస్సలు కళ్ళు తిప్పద్దు అనే విధంగా ఉంటుందన్నమాట. చూస్తూ ఉన్నారు కదా, మీ కళ్ళతో కూడా ఆస్వాదించేంత రీతిగా ఈ చుట్టూ ఉన్న వాతావరణం కట్టిపడేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ప్రకృతి ఏది చేసినా అది అందమే అనే విధిగా చూడండి, ఎంత అందంగా ఉందో. ఒక వాల్ పిక్చర్ లాగా ఉంది కదా, ఇక్కడైతే మేము తప్పకుండా షూట్ చేసుకోవాల్సిందే. సో ఇలా ఫ్యామిలీ పిక్స్ అండ్ ఫోటోషూట్స్ అన్నీ కూడా తీసేసుకుని మేము హాయిగా చాలాసేపే ఎంజాయ్ చేసాము. ఇంకొకటి చెప్పుకోవాల్సింది, నల్లమల అడవి అంటేనే ఔషధాల గని అని చెప్తాం కదా, ఇక్కడ కూడా చాలా చెట్లే అలా ఔషధ గుణాలు కలిగినవి ఉన్నాయి. అలా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పేరు ఉంటుంది, ఆ పేర్లు కూడా మనకు తెలియవు. బట్ బోర్డ్ మెన్షన్ చేసి ఇది ఈ చెట్టు, దీనికి ఈ గుణాలు ఉంటాయి అండ్
ఈ జాతికి చెందింది అని చెప్పి ఇక్కడ ఉన్న చెట్లకి మెన్షన్ చేసి ఉంచారన్నమాట. దానివల్ల కొంత మనం రీసెర్చ్ చేసుకున్నా లేదా దాని గురించి తెలుసుకోవాలన్నా శాస్త్రీయ నామం ఏంటి ఇట్లా ప్రతిదీ కూడా ఏ కుటుంబానికి చెందింది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్యామిలీ ట్రీ అనే విధంగా ఉంటాయి కదా అవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఇవన్నీ మనం ఇంకా తెలుసుకోవడానికి ఇంకా నాలెడ్జ్ పెంచుకోవడానికి కూడా మనకి ఉపయోగపడుతుందన్నమాట. ఇలా విజ్ఞానపరంగా వినోదపరంగా రెండింటి పరంగా కూడా ఇక్కడ చాలానే మనం తెలుసుకోవడానికి వీలు కుదురుతుంది. ప్లేస్ అయితే సూపర్బ్ అని చెప్పచ్చు. మరి తప్పకుండా మీరు కూడా వచ్చి ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఒక్కసారి దగ్గరుండి ఫీల్ అవ్వాల్సిందే. వెళ్ళి అలా ఏలు పెట్టి టచ్ చేద్దామా అనే విధంగా వాల్ పిక్చర్స్ ఎలా అయితే మనకి కనబడతాయో అంత అద్భుతంగా ఇక్కడ ప్రతి వ్యూ కూడా ఉంటుందన్నమాట. ఎటువైపు మనం కెమెరా తిప్పినా అదొక వ్యూ కనపడుతుంది. మరి అలా కొంచెంసేపు సరదాగా గడిపేసి రిటర్న్ అయిపోతూ ఉన్నాం. రిటర్న్ అయిపోయే దారిలో ఓపెన్ టాప్ కార్ సే హాయ్ అండ్ గోన్. ఇలా జరిగింది మా ప్రయాణం ఆక్టోపస్ వ్యూ పాయింట్ వరకు. మరి ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాము? అదైతే సస్పెన్స్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్ వీడియో. బట్ ఇదైతే ఇంకా అవ్వలేదండోయ్. ఇక్కడి నుంచి కూడా మీరు అడవి ప్రయాణం ఎలా కొనసాగుతుంది అనేది చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ శ్రీశైలం వెళ్ళి వచ్చిన ఫీల్ అయితే నాతో పాటు మీకు కూడా కలిగిందనుకుంటున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో కొన్ని అడవి పందులు కనపడ్డాయి, మంకీస్ కనపడ్డాయి, మన జాతి ఫ్రెండ్స్ కదా, అవన్నీ కూడా చూసుకుంటూ అడవి ప్రయాణం అయితే అలా కొనసాగిపోతూ వెళ్ళిపోయిందన్నమాట. మనపై వాలిపోతున్నాయి ఆ చెట్లు అనేవి కొన్ని అయితే ఇలా పక్కకి తిరిగి వంపు సొంపులుగా చూయించే అద్భుతమైన వ్యూస్. చెట్లే ఒక అమ్మాయి రూపంలో ఉంటే ఎలా ఉంటాయి అనే చెట్లు, ఇవన్నీ కూడా తప్పకుండా ఆనందంగా ఆహ్లాదకరంగా మీ కంటితో కూడా చూస్తూ కొనసాగించండి. వెళ్ళే దారిలో చాలామంది ప్రయాణికులు మధ్యదారిలో ఎక్కడా ఆగకూడదు అనే బోట్స్ ఉన్నా కూడా తనివి తీరనంత ఆనందంతో ఒక చోట ఆగిపోయి వాళ్ళు కొంత సమయం గడిపి చిన్న చిన్న తినుబండారాలు అవి తినేసి మరలా ప్రయాణాన్ని కొనసాగించే దృశ్యాలు. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ అడవిలో ఎక్కడా కూడా ప్లాస్టిక్ పడేయొద్దు అనే బోర్డు మనకి ప్రతి చోట కనపడుతుంది. వాళ్ళు చెప్పడమే కాదు మనం కూడా అడవిని రక్షించాలి అంటే ఇలాంటివన్నీ పాటించాలి. మన అడవి తల్లిని మనమే కాపాడుకోవాలి. మనం కాపాడితే అడవి తల్లి మనల్ని కడుపులో పెట్టుకుంటుంది. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, పంచభూతాలు మన ఆధీనంలో ఉండాలి అంటే మనం వాటిని ఆధీనపరుచుకోగలగాలి, అంత ప్రేమగా చూడగలగాలి, ప్రతిదాన్ని కూడా కాలుష్యం చేయకుండా సంరక్షించుకోగలగాలి. ఇలా అడవి ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ఒకవేళ సఫారీ చేయాలి అనుకుంటే గనక మనకి ఫరాబాద్ క్రాస్ రోడ్స్ నుంచి సఫారీ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంది అంటే గనక అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు శ్రీశైలం ట్రిప్కి వచ్చినప్పుడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే అట్లీస్ట్ 3 డేస్ మనం ప్లాన్ చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఆస్వాదించవచ్చు, పీస్ఫుల్గా మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు అని. సో మేమైతే ఎగ్జాక్ట్గా 3 డేస్లో చాలా పీస్ఫుల్గా అసలు హరిబరి లేకుండా హాయిగా వెళ్ళి రిటర్న్ అయిపోతున్నాము. Oh.
తల్లి అందాలతో పాటు సహజ సిద్ధంగా ఏర్పడిన ఆక్టోపస్ కొండలు, వాటి మధ్యలో నిశ్చలంగా ఉన్న కృష్ణమ్మ నదీ ప్రవాహం అన్నీ ఆహ్లాదపరిచాయి కదా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి మన ఛానల్ సక్సెస్ లైఫ్ మంత్రాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోస్ ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. దాంతోపాటే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవ్వడానికి, యూజ్ఫుల్ ఇన్ఫో అందరికీ అందడానికి వీలు కుదురుతుంది. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ యోర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.